ప్రభు ఒక వాక్యాన్ని నాకు చూపించారు ఈ మొదటి రాత్రి దాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29వ వచన భాగాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29వ వచన భాగాన్ని చదువుకుందాం దైవజనులు సైమన్ పీటర్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం ఇశ్రాయేలు ఒక మైక్ ఇవ్వండి ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు ఆయన నీకు సహాయకరమైన కేడుము ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు లోబడునట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కెదవు పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనందరితో మాట్లాడునట్లుగా ప్రభుకు ఒకసారి స్తోత్రం చెప్దాం హల్లెలూయా ద్వితీయోపదేశ కాండం ఇశ్రాయేలీలకు రెండవసారి ఉపదేశం చేయబడినటువంటి కాండం దైవజనుడైన మోషే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని మనకు అనుగ్రహించాడు చదవబడిన లేఖన భాగములో ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు ఆయన నీకు సహాయకరమైన కేడుము ఆయన నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గం ఈ మొదటి రాత్రి ఈ నూతన సంవత్సరములో మనము ఆరాధించు యేసయ్య ఒక ఔన్నత్యమును కలిగించే ఖడ్గముగా ఒక వైశిష్టత కలిగిన ఖడ్గముగా ఒక మహోన్నతమైన ఖడ్గముగా ఒక ఉన్నతమైన ఖడ్గముగా ఈ సంవత్సరమంతయు మన జీవితాల్లో ఆయన కొన్ని కార్యాలు చేయబోతున్నారు మనమందరం రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం యాకోబును గుర్చి మాట మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు పాత పేరు యాకోబు ఆ తర్వాత ప్రభు అతని పేరు మార్చిన తర్వాత ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు ఆ తర్వాత యెషూరు అని అతన్ని పిలవడం జరిగింది ఆశీర్వదించబడినవాడు అని అర్థం దేవుని పిల్లలారా దైవ జనమ మనం ఆరాధించే దేవుడు కొన్నిసార్లు మనకి తండ్రిగా ప్రత్యక్షమవుతారు మనం ఆరాధించే దేవుడు కొన్నిసార్లు రక్షకునిగా ప్రత్యక్షమవుతారు మనం ఆరాధించే దేవుడు కొన్నిసార్లు విమోచకునిగా కొన్నిసార్లు ఆశ్రయునిగా మరికొన్నిసార్లు కరుణామూర్తిగా మరికొన్నిసార్లు కాపరిగా మరికొన్నిసార్లు ప్రధాన యాచకునిగా తను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నా మన అవసరతను బట్టి మన పరిస్థితులను బట్టి తన ప్రత్యక్షతలను కాపరిగాను విమోచకునిగాను రక్షకునిగాను తన ప్రత్యక్షతలు ఆది కాలము నుండి నేటి వరకు తన ప్రజల కొరకు తన ప్రత్యక్షతలను ప్రత్యక్షపరుచుకుంటున్న దేవుడు ఆ దేవుడు ఎవరి దేవుడు మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు ఈ రాత్రి ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఆ మహోన్నతమైన దేవుడు ఆ శ్రేష్టమైన దేవుడు ఈ రాత్రి ఔన్నత్యము కలిగించు ఖడ్గముగా అందరూ అంటారు ఒకసారి ఏ ఖడ్గముగా ఔన్నత్యము కలిగించే ఖడ్గం ఒకసారి పురుషులు మాట్లాడండి ఔన్నత్యము కలిగించు ఖడ్గముగా ఈ రాత్రి ఆయన మన జీవితాల్లోనికి ప్రత్యక్షం కాబోతున్నారు ఆ ప్రత్యక్షత నాకు కావాలి అన్న వాళ్ళు రెండు చేతులెత్తి ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్దాం హల్లెలూయా ఖడ్గము అనే మాటను బైబిల్లో మనం చూడగలిగితే దేవుని వాక్యమునకు పోల్చబడుతుంది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుగా దూరుచు హృదయ తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘంతో మాట్లాడుచున్నాడు
ఖడ్గమును దేవుని యొక్క వాక్యంతో పోల్చడం జరిగింది. అయితే ఈ రాత్రి ఇశ్రాయేలునకు ఆయన ఏమై ఉన్నాడు అంటే ఔన్నత్యము కలిగించే ఖడ్గం. ఆ రోజునేమో శరీర సంబంధమైన ఇశ్రాయేలుకు ఔన్నత్యము కలిగించే ఖడ్గముగా ఉంటే, ఈ రోజున ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మార్చబడిన మనకు శ్రేష్టమైన మహోన్నతమైన ఔన్నత్యమును కలిగించే ఖడ్గముగా ఈ రాత్రి మన జీవితాల్లో తనదైన కార్యాలు చేయబోతున్న దేవునికి చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. గాబ్రియేలు కూడా మరియతో ఒక మాట అంటుంది. లూకాసువార్త 2:35లో నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోచున్నది. ఇది ఏ ఖడ్గం? ఈ రాత్రి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మార్చబడిన మనము ఈ రాత్రి మన జీవితాల్లో ఆయన ఏ ఖడ్గముగా మనకు ప్రత్యక్షం కాబోతున్నారు అంటే ఔన్నత్యము కలిగించు ఖడ్గం, విశిష్టత కలిగించు ఖడ్గం. ఏంటి ఈ ఖడ్గం గురించి మనం మాట్లాడుకోవాలని ఆలోచన చేస్తే, మూడే మూడు విధములుగా మీతో ఈ రాత్రి మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఖడ్గముగా ఉండి ఆయన మన జీవితంలో చేసే కార్యాలు, మొదటి కార్యం సంఖ్యాకాండము 22:31 చదువుకుందాం. సంఖ్యాకాండ గ్రంథము 22:31. పరిశుద్ధ బైబిల్ నుండి సంఖ్యాకాండ గ్రంథము 22:31. అంతలో యెహోవా బిలాము కన్నులను తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని. ఏ ఖడ్గం చెప్పండి? దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి. త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచెను. సరిపోతుంది. మొదటి మాటగా మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించబడి దేవుడు వారికి వాగ్దానము చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమును వారికి స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. విడిపించబడిన ఇశ్రాయేలీలు మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను వారి యాత్ర నడిపించబడుతూ వారి మజిలీలో ఎన్నో అద్భుతాలను చూస్తున్నారు. ఆకాశం నుండి మన్న వారికి వచ్చేస్తుంది. వాగ్దానము చేయబడిన ఇజ్రాయేలీలకు ఎర్ర సముద్రం ఎదురైపోతుంటే అది పాయనైపోయింది. యొర్దాను ఏకరాశిగా మిగిల్చబడింది. ఎరికో కోటలు కూలిపోయినాయి స్తుతుల మూలముగా. ఇన్ని మహోన్నతమైన కార్యాలు తనదైన ప్రజల కొరకు తనదైన శైలిలో ప్రభు చేస్తుంటే వారి యాత్రలో ఒక చిన్న సమస్య ఎదురైంది. వారు అనేక ప్రాంతాలను దాటుకుంటూ విడిపించబడిన ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమునకు ప్రయాణము చేస్తున్నట్లుగానే ఈ రాత్రి 2023 అనే సంవత్సరం నుండి విడిపించబడి 2024 అనే వాగ్దాన సంవత్సరం, ఇయర్ ఆఫ్ గ్లోరీ, ఇయర్ ఆఫ్ రెస్టరేషన్, మహిమ కలిగిన సంవత్సరంలోనికి, తిరిగి సమకూర్చబడే సంవత్సరంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చాడు కానీ శత్రు అయిన అపవాది కొన్నిసార్లు మన ముందు నిలబడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ ఛాన్సెస్ లో ప్రభు ఈ రాత్రిని పక్షమున ఒక ఖడ్గములాగా నిలబడబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఖడ్గములాగా నిలబడబోతున్నారు. అయితే వారు ప్రాంతాలు దాటుతూ మోయాబు ప్రాంతానికి వచ్చారు. మోయాబు రాజుకు ఇశ్రాయేలీలు ఒక వర్తమానం పంపించారు. మోయాబు రాజా, మా దేవుడు గొప్ప దేవుడు, మాకు ఇస్తానన్న వాగ్దాన దేశానికి మేము ప్రయాణం కట్టాం. కాబట్టి బాలాకు, దయచేసి మీ ప్రాంతం గుండా వెళ్ళడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. మీ నీళ్ల బావుల్లోని నీళ్లను మేమేమి కూడా త్రాగము. మీ ద్రాక్ష తోటల్లో మీ ద్రాక్ష పండ్లను మేమేమి తినము. మీ పొలములో పంటను పాడు చేయము. ఈ మూడు ఆత్మీయతలు, ద్రాక్ష పుల్లనిది ప్రతిష్ఠిత కలిగిన జీవితం కలిగిన వారు
పులిపిండి అనే పుల్లని జీవితంలో ప్రయాణం చేయకూడదు. రాజమార్గాన్నే వెళ్ళాలి, తిన్ననైన మార్గంలోనే వెళ్ళాలి. అలాగనే పొలములోకి వెళ్ళిపోవడం అంటే చాలా సంఘాల్లోనికి వెళ్ళిపోతున్నారు ఈ రోజున, అలా వెళ్ళిపోకూడదు. అలాగనే నీళ్ళలోని బావులంటే ఆ సమర స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు ఇది మా యాకోబు బావి అంటుంది. కానీ ప్రభు అన్నారు ఈ ఉపదేశం నీ దప్పిక తీర్చదు, ఈ ఉపదేశం నీ దప్పిక తీర్చదు, నేనిచ్చు ఉపదేశం. సపర్లు కొట్టి ప్రభుని మైపరుస్తారా? నేనిచ్చు జీవ సెలవు తాగితే మరన్నడు ఆ ఉపదేశము ద్వారా నువ్వు దప్పికగొను. ఉపదేశము లేని బావులు, ఉపదేశము లేని పొలాలు, ఉపదేశము లేని ద్రాక్ష తోటలు కోకొల్లగా ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ అంటారు రాజమార్గమును వెళతాం, జస్ట్ మాకు పర్మిషన్ ఇవ్వండి. కానీ బాలాక్కి చాలా బాధ ఏంటో తెలుసా? ఇజ్రాయేలీలు భూతలమును కప్పి ఉన్నారు, భూతలమును కప్పి ఉన్న ఇజ్రాయేలీలు ఈ రోజున మన దేశం మీద పడితే మన దేశం పాడైపోతుంది, మన దేశం నాశనం అయిపోతుంది. వారేమో ఆశీర్వదించబడిన ప్రజలు, వారేమో దీవించబడిన ప్రజలు. కాబట్టి ఇప్పుడు నాకు ఒక ప్రవక్త కావాలని బిలామును ఆశ్రయించాడు. బాగా వినాలి, బిలామును ఎప్పుడైతే ఆశ్రయించాడో బిలామునకు కొంత నగదు ఇచ్చి ఒక ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ఇలాంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, దేవుడు నీతో మాట్లాడాలి, ఏదైనా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. నీ హృదయం యథార్థముగా దేవుని మీద ఆధారపడినప్పుడు స్పష్టముగా నీతో మాట్లాడే దేవుడు ఆయన. ఆయన పక్షపాతి అయిన దేవుడు కాదు, మనం ఆరాధించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు, ఉన్నవాడు, అనువాడు, ఆరాధించు దేవుడు, గొప్ప దేవుడు ఆయన. ఔన్నత్యము కలిగించే దేవుడు, ఒక ఖడ్గముగా ఈ సంవత్సరం మన పక్షమున నిలబడుతున్న దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ బాలాకి ఒక సమస్య, వీరు భూతలమును కప్పివేయటమే కాదు, వీరు నా భూభాగమును కూడా ఆక్రమిస్తారామని ఒక భయం వేసింది. వెంటనే బిలాము దగ్గరికి వెళ్ళాడు. ఇక బిలాము నోటులో ఒకటి పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? శాపం. నెహెమ్యా గ్రంథం 13:2 బిలాము నోట శాపమును పెట్టుకొని ఆశీర్వదించబడిన ప్రజలను శపించడానికి బయలుదేరాడు. ఆశీర్వదించబడిన ప్రజలను శపించడానికి బయలుదేరితే గట్టిగా ప్రభువును మహిమపరుస్తారా? ఖడ్గము వలె దేవుడు త్రోవలో బిలాముకి ఎదురవుతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరి దేవుడో తెలుసా? ఔన్నత్యము కలిగించు ఖడ్గము వలె ఎదురైన దేవుడు. ఈ రాత్రి నేను ప్రకటించే దేవుడు, ఇక్కడ చాలా మంది జీవితంలో శాపము ఏలుబడి చేస్తుందేమో, రోగం ఏలుబడి చేస్తుందేమో, దరిద్రం ఏలుబడి చేస్తుందేమో, నిట్టూర్పు ఏలుబడి చేస్తుందేమో, నిరాశ ఏలుబడి చేస్తుందేమో, ఈ రాత్రి ఔన్నత్యము కలిగించు నా దేవుడు ఒక ఖడ్గముగా నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వద్దలక దానికి ఎదురుపడే దేవుడు, ఔన్నత్యము కలిగిన ఖడ్గముగా ఉండే దేవుడు, నీ శత్రువుల స్థలములను తొట్టించే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభునకు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పి మహిమ పడతాం ఆయన్ని. ఎవరు ఈ దేవుడు అంటే ఔన్నత్యము కలిగించు దేవుడు. బిలాము నోట్లో ఏం పెట్టుకున్నాడు? 13:2 నెహెమ్యాలో ఉంటుంది, శాపాన్ని పెట్టుకొని బయలుదేరాడు. శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు నా దేవుడు. అంటే ఆశీర్వాదములోనికి శాపము కలవకుండా, ఆశీర్వాదములోనికి శాపము ఏలుబడి చేయకుండా, ఖడ్గము వలె నేను ఖడ్గమంటాను, మీరు ఔన్నత్యము కలిగించే ఖడ్గమనాలి. ఖడ్గము ఏ ఖడ్గము? బిలాముకు త్రోవలో ఏ ఖడ్గము దూసిన దేవుడు కనబడ్డాడో తెలుసా? ఔన్నత్యము కలిగించు ఖడ్గము వలె ఆయన త్రోవల ఎదురైనట్లుగా ఈ సంవత్సరము నీ త్రోవలో ఒక ఔన్నత్యము కలిగించు ఖడ్గముగా ఆయన నిలబోతున్నాడు. శత్రువుల పని ఆయన చూసుకుంటాడు. శాపమును ఆశీర్వాదములు కలవకుండా
ఆయన ఖడ్గము వలె నిలబడబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. వెనక వాళ్ళు కూడా చెప్పాలి, శాపమును ఆశీర్వాదమును కలవకుండా ఔన్నత్యము కలిగించే ఖడ్గముగా ఆయన నిలబడే దేవుడు. ఈ రాత్రి ఏ శాపాస్పదమైన జీవితంలో మీరు ఏలుబడి చేస్తున్నారు? నాటికి 2023 సంవత్సరముల క్రితం నేను ప్రకటించుచున్న యేసుక్రీస్తు, మీరు నేను ఆరాధించుచున్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కన్యమరియ గర్భమందు జన్మించి 33.5 సంవత్సరములు జీవించి ఆయన మానవుని పాపముల కొరకు శిలువ మీద యజ్ఞ పశువు అయిపోయి ఆయన రక్తము చిందించి కొరడా దెబ్బలు తిని ఎన్నో శ్రమలు పొంది మానవాళి కొరకు తన రక్తమునంతటిని చిందించి మానవాళ్ళని విమోచించడానికి 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, మహోన్నతమైన దేవుడు ఎందుకు దిగి వచ్చాడు తెలుసా? మానవ మీద వేలాడ దీయమైన వాడు శాపగ్రస్తుడు, మన శాపమును ఆయన సిలువలో వేసుకొని మనకు సిలువలో నుండి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దిగి వచ్చిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్దాం, చెప్పాలి గట్టిగా. పౌలు భక్తుడు రోమా సంఘంతో మాట్లాడతాడు, 15:29 అనుకుంటా చూడండి, సంపూర్ణమైన ఆశీర్వాదముతో మీ యొద్దకు వచ్చుచున్నానని పౌలు భక్తుడు రోమా సంఘం దగ్గరికి వెళుతున్నాడు. ఈ రాత్రి సంఘమా, దైవ ప్రజలారా, చాలా సంఘాల్లో, డినామినేషన్ ప్రజల్లో ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉండవచ్చు. ఈ రాత్రి మీ జీవితంలో ఏ శాపం ఏలుబడి చేస్తుందో, తరతరాల నుండి వచ్చుచున్న శాపం, మీ అపరాధముల ద్వారా వచ్చిన శాపం, మీరు స్వయంకృత నిర్ణయాల ద్వారా ఏలుబడి చేస్తున్న శాపం, లేకపోతే కర్మ శాపం, అలాగనే ఎన్నో రీతుల్లో శాపం ఏలుబడి చేస్తుంటే ఆ శాపాన్ని తొలగించడానికి సిలువలో బలి అయిన నా తండ్రి ఈ రాత్రి ఒక ఔన్నత్యము కలిగించు ఖడ్గముగా, శాపమును ఆశీర్వాదములో కలవకుండా ఒక ఖడ్గములాగా నిలబడబోతుంది. ఈ రాత్రి ప్రతి శాపమును ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు, ప్రతి కీడును ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు, ప్రతి శాపమును మేలుకరంగా నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈ దేవుడు ఔన్నత్యము కలిగించు ఖడ్గమై ఉన్న దేవుడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. జకరియా గ్రంథం 14:11 సియోను గురించి ఒక ప్రవచనం ప్రవక్త మాట్లాడతాడు, ఇక పట్టణము ఎత్తుగా కట్టబడును, ఇక శాపము లేదు. ఈ 2024 సంవత్సరములో శాపము లేని సంవత్సరముగా ప్రభు మీ జీవితాల్లో మార్చునుగాక, శాపము లేని సంవత్సరాలుగా మార్చునుగాక, శాపాస్పదమైన జీవితాలను ఆశీర్వాదాస్పదముగా మార్చునుగాక, శాపమును ఆశీర్వాదములోనికి కలవకుండా ఖడ్గములే మీ జీవితాల్లో ఆయన నిలచును. ఏ ఖడ్గం? ఈ ఖడ్గం ఔన్నత్యము కలిగించు ఖడ్గం. ఏ ఖడ్గం? ఈ ఖడ్గం విశిష్టతను కలిగించే ఖడ్గం. ఈ రాత్రి నేను ప్రకటించే యేసయ్యా, శాపము లేని సుందరమైన రాజ్యమునకు నిన్ను తీసుకొని వెళ్ళడానికి బలి అయిపోయి నీ శాపమును తాను వేసుకొని తను విడుదలిచ్చి విమోచనిచ్చి సమాధానమిచ్చి రక్షించి ప్రేమించి నిన్ను భరిస్తూ క్షమిస్తూ ఆదరిస్తూ కనికరిస్తూ ఈ రాత్రి ఇంతవరకు నడిపించిన దేవుడు. ఈ రాత్రి మీరు గట్టిగా చప్పట్లు కొట్టి విశ్వసించగలిగితే ఏలుబడి చేయుచున్న శాపములు తొలగించబోతున్నాడు కొంతమంది జీవితాల్లో. కొడాలి, చప్పట్లు కొట్టి ప్రేమ పరచాలి. ఏలుబడి చేయబోతున్న శాపములను ఆశీర్వాదములుగా మార్చే దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా. నెంబర్ 1, శాపమును ఆశీర్వాదములో కలవకుండా ఔన్నత్యము కలిగిన ఖడ్గముగా నిలిచే దేవుడు. ఇప్పుడు అనండి, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన ఈ రాత్రి నీకు సహాయకరమైన కీడు. ఔన్నత్యమును కలిగించు ఖడ్గం శాపమును ఆశీర్వాదములోనికి కలవకుండా త్రోవలో నిలిచే ఔన్నత్యము కలిగించే ఖడ్గం. 2, న్యాయాధిపతుల గ్రంథము 7:20 చదువుకుందాం. మనందరికీ పరిచయమైన మాటలే, నేను చాలా త్వరగా ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము
ఏడవ అధ్యాయము 20వ వచన భాగాన్ని చదువుకుందాం. అట్లు ఆ మూడు గుంపుల వారు బోరలను ఊదుచు ఏం చేశారు చెప్పండి? బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఏడవ అధ్యాయం 20వ వచనములో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము ఏ ఖడ్గం చెప్పండి? యెహోవా ఖడ్గము. అందరి మాట చెప్తారా ఒకసారి? చలిపోతుంది, చలిపోవడానికి ఒకసారి అది అది చెప్పండి. అందరు ఒకసారి చెప్పండి, ఏ ఖడ్గం? వెనక వారు కూడా, ఏ ఖడ్గం? యెహోవా ఖడ్గం. గిద్యోను ఖడ్గము, గిద్యోను ఖడ్గం అన్న చోట నా ఖడ్గం. ఏ ఖడ్గం? నా ఖడ్గం. అది చెప్పండి, ఏ ఖడ్గం? మన ఖడ్గం. ఎవరు మన ఖడ్గం? రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం హృదయ తలంపులను కేళ్లను మూలుగులను విభజించున్నంత మట్టుగా దూరుచున్న ఖడ్గం ఔన్నత్యము కలిగించు ఖడ్గం. ఏ ఖడ్గం ఇది? వాక్య ఖడ్గం. నోవహు చర్చి సాలిడ్ ఫౌండేషన్ ఉంటుంది, ఉపదేశంతో కట్టబడుచున్న సంఘం. ఈ రాత్రి ప్రకటించుచున్న మాట సర్వశక్తుడైన దేవుని మాటగా ప్రకటిస్తున్నా. మిద్యానీయులు 7 సంవత్సరాలు ఇజ్రాయేలీని బహుగా బాధ పెట్టారు. గాజా వరకు పంట మొత్తం నాశనమైపోయింది, జీవనోపాధి లేదు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు దేవునికి దృష్టికి దోషులైపోయారు. అగ్నిగుండాలు దాటిస్తున్నారు పిల్లల్ని, మెలకు దేవుళ్లకు బలులర్పిస్తున్నారు, ఎన్నో నీచ కార్యాలు చేస్తున్నారు, అపవాది వడిలో పడిపోయారు. ఇలాంటి సందర్భాల్లో దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి మిద్యానీయులకు అప్పగించి 7 సంవత్సరాలు భయంకరమైన కష్టములో వారిని మగ్గబెట్టాడు. ఆ శ్రమను తాగలేక తట్టుకోలేక గానుగ చోటుకు వెళ్ళి ఒక వ్యక్తి కంకులేం చేస్తున్నాడు? ద్రొల్లగొట్టుచున్నాడు. ఆ వ్యక్తిని బలపరిచి, ఆ వ్యక్తిని ఏర్పరచుకొని, ఆ వ్యక్తి ద్వారా ఇజ్రాయేలీలకు రక్షణ కార్యాలను జరిగించడానికి గిద్యోను దేవుడు లేపుకున్నాడు. గిద్యోనుతో కొన్ని మాటలు ప్రభు చెప్పాడు, ఈ రాత్రి దండులోనికి పో, ఈ రాత్రి మిద్యానీయులను నీకు అప్పగించబోతున్నా. కొన్ని విషయాలను చెప్పాడు, 3 గుంపులుగా సిద్ధపడాలని చెప్పాడు, వారి దివిటీలు తీసుకోవాలని చెప్పాడు, అలాగే వారు బోరలను సిద్ధపరచుకున్నారు, కుండలను సిద్ధపరచుకున్నారు. 3 గుంపులు వారు సిద్ధపడి వారు చెప్తున్న మాట, యెహోవా ఖడ్గము. ఏ ఖడ్గము? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. 2వ మాటగా నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, జయమునకు అపజయమునకు మధ్య నిలబోతున్న ఖడ్గం. 2023 సంవత్సరాల అపజయాలు చూశారేమో, ఖడ్గమని నా దేవుడు నిలబడి చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా ప్రభువుకి. జయమును నీకు అనుగ్రహించబోతున్న ఖడ్గమయ్యున్న వాక్యమయ్యున్న దేవుడు ఈ రాత్రి నీ హృదయాలలోనికి, నీ జీవితాలలోనికి ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన ఒకసారి దేవుని మాటను మనం ఆలోచన చేయాలి. గిద్యోను ఎవరండి? పిరికివాడు. ఎవరు గిద్యోను? పిరికివాడు. ఒక మాట చెప్తాను, ఆలోచించేయండి. నీవెప్పుడు కూడా బలహీనుణ్ణి అనుకోవద్దు. నా వల్ల కాదు, నా జీవితంలో జయం లేదు, ఓడిపోతున్నాను అని నువ్వెప్పుడు అనుకోవద్దు. నీ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు, దేవుని అంతరంగంలో నీవేమై ఉన్నావో ఒకసారి దేవుని చిత్తాన్ని పరిశీలన చేసుకోవాలి. అనాది కాలము నుండి భక్తులను మనం గమనించగలిగితే, అబ్రహామును గురించి ప్రభు అంటాడు, అబ్రహాం ఎవరు? నా యొక్క స్నేహితుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఒక ప్రశ్న అండి, మోషే సకల శాస్త్ర ప్రావీణ్యత ఎరిగినవాడు, కానీ ప్రభు పిలిచినప్పుడు మోషే చెప్పిన సాకేంటో తెలుసా? ఈ మాట చాలా విలువైన మాట. నేనెంతటి వాడనయ్యా. ప్రభుకి ఎవరు కావాలో తెలుసా? నేనెంతటి వాడినయ్యా అనేవాళ్ళు కావాలి, కానీ నేనేంటో తెలుసా?
నా రేంజ్ ఏంటో తెలిసి అన్నవాళ్ళు ప్రభు కోరుకోడు. నేనెంతటి వాణ్ణయ్య అన్న వాళ్ళని రాజులుగా మారుస్తాడు, నాయకులుగా మారుస్తాడు, హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, ఔన్నత్యము కలిగించే ఖడ్గముగా వారి పక్షమున నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దావీదులందరూ, గ్రామస్తులందరూ గొర్రెల కాపరి. ఎవరు దావీదు? కానీ దేవుని దృష్టిలో దావీదు ఎవరో తెలుసా? దావీదు ఎవరో తెలుసా? ఇతను కాబోతున్న రాజు. ఈ రాత్రి ఇక్కడ మీరు సమాజం దృష్టిలో, మీ ఇంటి దృష్టిలో, చాలా మంది దృష్టిలో నష్టజాతకులు గాను, అపజయం కలిగిన వ్యక్తులు గాను మీరు అనేక మంది చేత పిలవబడుతూ, అనేక మంది చేత మీరు హేళన చేయబడుతున్నారేమో, ఈ రాత్రి ప్రకటించబడుతున్న ప్రభు మాటగా చెప్తున్నాను, జయమునకు అపజయమునకు మధ్య నిలిచే ఖడ్గం, ఆ ఖడ్గమై ఉన్న దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది ఈ రాత్రి. ఇంతవరకు అపజయాలు చూశావు, ఇంతవరకు నష్టాలు చూశావు, ఈ రాత్రి నుండి నా యేసయ్య నీ జీవితంలో జయమును ఇవ్వబోతున్న రాత్రి, జయ జీవితాన్ని నీ జీవితంలో కలిగించబోతున్న రాత్రి, ఔన్నత్యము కలిగించే ఖడ్గముగా ఈ రాత్రి నిలవబోతున్న రాత్రి. రెండు చేతులెత్తి ప్రభువుకు దగ్గరగా స్తోత్రం చెప్దా. దేవుని యొక్క చూసే కోణం వేరుగా ఉంటది. మోషేలో నుండి దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఇశ్రాయేలీయులకు కాబోయే నాయకుడిని చూస్తున్నాడు. ప్రజలు మోషేని ఎలా చూస్తున్నారు? చాలా వ్యతిరేకంగా చూస్తున్నారు. ఒక నిజమైన నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల్లో తిరస్కరించబడతాడు, దేవునిలో ఘనపరచబడుతూ ఉంటాడు. ఒక నిజమైన ప్రవక్త కూడా ప్రజల్లో తిరస్కారం పొందుతాడు, దేవుని దృష్టిలో ఘనపరచబడతాడు. నిజమైన సేవకుడు కూడా ప్రజలకు అర్థం కాదు, ఒక రోజున దేవుడు ఆ సేవకుణ్ణి ఎక్కడో తీసుకెళ్లి పెట్టేస్తాడు. దేవుని కార్యాలు అలా ఉంటాయి. పౌలు వస్తున్నారంటే మీటింగ్ కి, హింసకుడు దోషకుడు వాము, పౌలు మనల్ని టార్గెట్ చేసేవాడు అనుకున్నారు. కానీ దేవుని బిడ్డలారా, పౌలును దేవుడు నా సాధనం అని పిలుచుకుంటున్నాడు, దేవుని వెపన్గా పౌలును మార్చుకున్నాడు. ఈ రాత్రి ప్రజలు నిన్ను ఎలా చూస్తున్నారో నాకు తెలియదు, ఏం మాట్లాడుకుంటున్నారో నీ గురించి నాకు తెలియదు. కానీ నీలో ప్రభు చూస్తున్నది ఏంటి తెలుసా? నీ అంతరంగంలో ఓడిపోతున్నావు, ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ ఏడుస్తున్నావో, ఎక్కడ అపజయం పాలవుతున్నావో, ఏ విషయంలో జయ జీవితం లేక బాధపడుతున్నావో, ఈ రాత్రి ఔన్నత్యము కలిగించే ఖడ్గముగా కొడతారు కదా చప్పట్లు గట్టిగా, ఈ రాత్రి యేసయ్య జయములు ఇవ్వబోతున్న రాత్రి. వ్యక్తిగత జీవితంలో అపజయం, కుటుంబ జీవితంలో అపజయం, ఆర్థిక జీవితంలో అపజయం, వ్యాపార జీవితంలో అపజయం, అన్ని రంగాల్లో అపజయం, విద్యా రంగంలో అపజయం, అన్ని రంగములను అపజయం పాలైపోతున్న వారికి వాక్య ఖడ్గముగా ఈ రాత్రి నిలబడిన యేసు ప్రకటిస్తున్న మాట, జీవము కలిగిన మాట, బలమైన మాట, స్వరమెత్తి ఆయన మాట ద్వారా సీనాయి కంపించబడుతుంది, ఆయన మాట ద్వారా పర్వతాలు సైతం మైలవాలైపోతాయి, ఆయన మాట ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి, ఆయన మాట ద్వారా మృతులు లేస్తారు. అదే మాట రాత్రి విశ్వాసంతో ప్రకటిస్తున్నా, గట్టిగా చెవులు కొట్టిపోయి అపజయం పాలవుతున్న నీ జీవితంలో జయమును ఇవ్వబోతున్న రాత్రి. రాత్రి రెండు చేతులెత్తి ఆమేనని చెప్దామా? మూడు సార్లు దగ్గరగా చెప్పాలి, దగ్గరగా ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు అపజయాలు చూసాము, ఇక నుండి అపజయాలు లేవు, జయమును ఇవ్వబోతున్న రాత్రి. ఏ పని మొదలుపెట్టినా అపజయమేమో, ఈ ప్రశస్తమైన రాత్రి, అభిషేకించబడిన ఈ తొలి రాత్రి, నా యేసయ్య ఔన్నత్యము కలిగించు ఖడ్గముగా నీ జీవితములో జయములు ఇవ్వబోతున్న రాత్రి. ఆమేన్ చెప్దాం ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్దాం. అందుకని రోమా సంఘంతో అపొస్తలుడైన పౌలు అంటాడు 8:35, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, అక్కడ ఒక మాట ఉంటుంది, ఖడ్గమైనను, అయినను మనలను
ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనము అత్యధిక విజయము పొందుతున్నాం. మనలను ప్రేమించిన యేసు ద్వారా విజయం ఈ రాత్రి, మనలను రక్షించిన యేసు ద్వారా విజయం, మనలను కొన్న యేసు ద్వారా విజయం, మన కొరకు ప్రాణం పెట్టి సొత్తుగా మార్చుకున్న యేసు ద్వారా ఈ రాత్రిని అపజయ జీవితమునకు ముగింపు, జయ జీవితం ప్రారంభం. ఈ రాత్రి నా యేసయ్య రెస్టోర్ చేయబోతున్నాడు నీ జీవితాన్ని, తిరిగి సమకూర్చబోతున్నాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఇశ్రాయేలీలకు ఒక సమస్య వచ్చింది. రాజైన యెహోయాషు పరిపాలిస్తున్న దినాలు, ఎలీషా అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు మా మామగారు లాగా. ఆ గొప్ప దైవజనుడు ఇశ్రాయేలీలకు ఎలాంటి వాడంటే రథము రౌతు లాంటి వాడు. ఓటమి అయినా జయమైనా ఆ ప్రవక్త ద్వారానే ఇజ్రాయేలీలకు ఆధారపడి ఉంది. దైవబిడ్డలారా, దైవజనమ, ఆలోచించేయండి. సమస్య వచ్చింది సిరియనులతో. దైవజనుడు మంచం మీద కాయలా పడి ఉన్నాడు. యెహోయాషు రాజు దైవజనుడైన ఎలీషా దగ్గరకు వెళ్ళి, రాజా మీరేం పెద్దోళ్ళు అయిపోయారయ్యా, మీరేమో ఇజ్రాయేలీలకి రథం మీరే, రౌతు మీరే, మా సమస్త గిదిగోండి, మా తాతయ్య గారి రథము రౌతు, మీరు రథములు వంటి వారు, రౌతు వంటి వారు, మరి మా పక్షమున దేవుని మాటకు ఒకటి చెప్పండి అని అడిగాడు. ఒకసారి అటు చూడు అన్నాడు రాజును. ఏం కనబడుతున్నాయి? బాణములు కనబడుతున్నాయి. ఒకసారి ఆ బాణాలు పట్టుకో. రాజు వెళ్ళి బాణాలు తెచ్చాడు. తూర్పు వైపున కిటికీ ఒకసారి తెరువు, ఆ బాణాలు ఏం చెయ్యి వదులు. ఎప్పుడైతే ఆ బాణాలు వదిలే ముందు, బాణం వదిలేటప్పుడు ఏం చేస్తాడు రాజు, తన చేతిని వెనక్కి లాగేటప్పుడు ఈ ఇజ్రాయేలుకు రథము వంటి దైవజనుడైన ఎలీషా రాజు చెయ్యి మీద ఏం చేశాడు, తన చెయ్యి వేశాడు. దైవజనుని చెయ్యి అభిషేకించబడిన చెయ్యి. ఈ అభిషేకించబడిన హస్తం ఎవరి మీద పడింది అంటే యెహోయాషు మీద పడింది. యెహోయాషు చేతిలో బాణాలు ఉన్నాయి, బాణాల మీద యెహోయాషు చెయ్యి, యెహోయాషు చేతి మీద ఎలీషా చెయ్యి వదిలిపెట్టబడ్డాయి. వెళ్ళి వాటిని ఒకసారి కలెక్ట్ చేసుకొని తీసుకురా. ఎప్పుడైతే దైవజనుడు చెప్పిన మాట ప్రకారం రాజు కలెక్ట్ చేసి తీసుకొచ్చాడు, వాటిని నేల మీద కొట్టు అన్నాడు. బాగా వినాలి బైబిల్లో నేను చెప్పే స్టోరీ. రెండవ రాజుల గ్రంథం 13:17 ఈ విషయాలు రాయబడతాయి. ఒకసారి నేల మీద వాటిని కొట్టు అన్నాడు. ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు కొట్టాడు. వెంటనే దైవజనుడు అన్నాడు, ఇవి ఏమిటో తెలుసా, సిరియనుల మీద ఇశ్రాయేలుకు దేవుడి పోతున్నటువంటి రక్షణ బాణములు, ఇవి విజయాన్ని ఇవ్వబోతున్న బాణములు, ఈ బాణములు అని దేవుని యొక్క మాటగా దైవజనుడు చెప్పడం జరిగింది. స్తోత్రం చెప్దాం ఒకసారి. చెప్పట్లేదు గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఏ బాణాలు అవి? రక్షణ బాణం. ఆ రక్షణ బాణము ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు కొట్టాడు. వెంటనే అన్నాడయ్యా, కనీసం 5 సార్లన్నా కొడితే నీ జీవితంలో 5 సార్లు సిరియల్ను ఏం చేసేవాడివి, ఓడించేవాడివి. 3 సార్లు కొట్టావు కాబట్టి 3 సార్లే సిరియనుల మీద నీకు జయం వస్తుంది, 3 సార్లే నువ్వు గెలుస్తావు అని చెప్పాడు. ఈ రాత్రి నేను చెప్పే మాట, మీరు గట్టిగా చప్పట్లు కొడితే మీ అపజయం ఓడిపోతుంది. ఆయన 3 సార్లే కొట్టాడు, కొట్టట్లా ఇంకా కొట్టాలి. ఈ రాత్రి నా యేసయ్య అపజయ జీవితమును జయ జీవితముగా మార్చునుగాక, సంతోషమైన జీవితముగా చేయునుగాక. అవి మూలన పడివేయబడిన బాణములను రక్షణ బాణములుగా మార్చుకున్నాడు. నీ జీవితము కూడా అపజయాలు పాలైపోయి మూలన పడివేయబడ్డావేమో, నా యేసయ్య హస్తము నీ మీద ఉంచి అభిషేకించి మూలన పడివేయబడిన నిన్ను ఒక రక్షణ బాణముగా, ఒక విజయపు బాణముగా, ఏవో కథకముగా నిన్ను మార్చుకోబోతున్నాడు. ఆ దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. మొదటి మాటగా చెప్పాను, చెప్పండి.
మూడే మాటలు చెప్తానన్నాను. ఒకటి, శాపమును ఆశీర్వాదములోనికి రానివ్వకుండా నిలిచిన ఔన్నత్యము కలిగించు ఖడ్గం. రెండవది, జయములోనికి అపజయము రాకుండా నిలబడిన ఖడ్గం, ఔన్నత్యము కలిగించు ఖడ్గం. ఎరికో ప్రాంతం దగ్గర నిలబడ్డారు ఇజ్రాయేలీలు ఒకరోజు. యెహోషువతో ఖడ్గము దూసిన ఒక దూత నిలబడింది. అంటాడు, నువ్వు మా పక్షమా అవతలాల పక్షమా, మా పక్షమా మా విరోధాల పక్షమా? దేవుడి సమాధానం ఎలా ఉంటుంది? డైరెక్ట్గా ఉంటుంది. నీ పక్షము కాదు, నీ విరోధుల పక్షము కాదు. యెహోవా సేనాధిపతిగా ఎవరు ఉంటారో, యెహోవా సైన్యములో ఎవరు చేర్చబడతారో, యెహోవా సేనాధిపతిగా వచ్చాను, ఆయన వారెవరో ఆయన వారికి తన జయమునిస్తాడు. మీరు గెలవబోతున్నారు, మీరు ఈ ఎరుకో ప్రాకారాలు నుంచి పోతున్నారు, కోల్చబోతున్నారు. ఈ రాత్రి అపజయాన్ని కలిగించే శత్రు కోటగోడలు యేసు నామములో కూలిపోవును గాక, యేసు నామములో కూలిపోవును గాక. అపజయాన్ని మాట్లాడే మాటలు యేసు నామములో జయమును మాట్లాడును గాక. ఈ రాత్రి ఆశీర్వాదమును ప్రభు సమృద్ధిగా మీ జీవితాల్లోనికి ఆయన అభిషేకమును కురుమించును గాక. రెండవది, జయమునకు అపజయమునకు మధ్య నిలిచిన ఔన్నత్యము కలిగించు ఖడ్గం. ఆఖరి మాట ముగింపు బిగింపుగా ఉండాలి. మొదటి రాజుల గ్రంథం 3:24 3:24 చదువుకుందాం. ఇక్కడ ఒక స్టోరీ ఉన్నది, చాలా జాగ్రత్తగా మనం చూడాలి. గిబియోనులో సాల్మన్ 1,000 దహనములు అర్పించాడు దేవుని మందిరాన్ని కట్టి. దేవుడు ప్రత్యక్షమై, సాల్మన్ నీకేం కావాలి అంటే, సాల్మన్కి దేవుడేమిచ్చాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇలాంటి జ్ఞానాన్ని నేను ఎవరికి కూడా ఇంకా ఇవ్వలేనాయా, నీకు తప్ప ఈ జ్ఞానం నీదే అని దేవుడు చెప్పాడు. ప్రజలు నీ వాళ్ళయ్యా, నేనేమో చిన్నోడిని, నాకు పరిపాలించడం చేత కాదయ్యా, కాబట్టి నీ ప్రజలను పరిపాలించడానికి నీవు జ్ఞానం ఇస్తే నేను జ్ఞానయుక్తంగా పరిపాలిస్తాను అని ప్రభువుని అడిగాడు. 1,000 గొర్రెలను బలిగర్పించాడు, 1,000 ఎద్దులను దేవునికి బలిగర్పించాడు. గిబియోనులో దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడి జ్ఞానాన్ని ప్రసాదించిన దేవుడు. రాజైన తర్వాత ఒక సమస్య వచ్చింది. రాజైన తర్వాత ప్రారంభములోనే ఫస్ట్ కేసు ఇది సాల్మన్కి. ఒక 2 వేశ్యలు ఒక ఇంటిలోనే ఉన్నారు, 2 గర్భవతులయ్యారు, 2 బిడ్డలను కన్నారు. ఆ ఇంటిలో బిడ్డకు పాలిస్తుంది తల్లి, పెంచుకుంటూ సాగుతుంది. కొన్ని దినాలైనవి తల్లి పాపం మరిచిపోయి, తల్లి ఒక తల్లి ఆ బిడ్డ మీద ఏమైంది, పడి రాత్రి నిద్రపోయి పడిపోయింది. వెంటనే ఆ బిడ్డ ఏమైపోయాడు అంటే చనిపోవడం జరిగింది. తెల్లారు లేచి చూసేసరికి, అయ్యో నా బిడ్డ ఏమైపోయాడు, చనిపోయాడు. ప్రక్కనే ఆ బిడ్డ ఉన్నాడు కదా, వెంటనే ఏం చేశారంటే, హాస్పిటల్స్లో ఇప్పుడు మార్చడం కాదు, మొదటి రాజుల గ్రంథం 3:24 ఇప్పుడు మార్చారు. అటు బిడ్డని ఇటు, ఇటు బిడ్డని అటు మార్చింది. కానీ అసలు తల్లి ఏం చేసిందంటే, ఈడు నా బిడ్డ కాదు, ఆమె బిడ్డే, నీ బిడ్డ ఈవేనమ్మా, చచ్చిపోయిన బిడ్డ నీ బిడ్డే, నువ్వు నా బిడ్డను తీసుకున్నావు అని వారిద్దరి మధ్య చిన్న వాగ్వాదం ప్రారంభమైంది. బాగా వినాలి, కొంచెం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మర్మం ఉంది. ప్రభు దాన్ని మనతో మాట్లాడబోతున్నారు. సరే, సమస్య ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మనం కొట్టుకోవడం కాదు, మనకు రాజు వచ్చాడు, రాజు దగ్గరికి వెళ్దాం. సాల్మన్ దగ్గరికి వచ్చారు. రాజైన సొలొమోను దగ్గరకు వచ్చిన తర్వాత సొలొమోను ఇప్పుడు తీర్పు చెప్పాలి. చదువుతారు చూడండి, అద్భుతంగా ఉంటుంది ఈ మాట. 24 వచనాన్ని, కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఏంది తెమ్మని? కత్తి. చెప్పండి ఏం తెమ్మన్నాడు? ఇంగ్లీష్ బైబిల్ స్వార్డ్, ఖడ్గం. ఏంది ఖడ్గం? ఎందుకు తెమ్మన్నాడు? ప్రజలందరూ రాజసింహాసనంలో, రాజదర్బార్లో ఏం చేస్తున్నారు?
రాజుకి ఇది తొలి పరీక్ష ఎలా తీర్పు తీరుస్తాడో చూద్దాం అని వెయిట్ చేస్తున్నారు ఆ బిడ్డలో నిజం ఉన్నది అబద్ధం ఉంది ఒకే బిడ్డలో అన్యాయం ఉన్నది న్యాయం ఉన్నది ఇప్పుడు మరి రాజు ఎలా తీర్పు తీర్చాలి బైబిల్లో వండర్ఫుల్ మాట ఉందండి ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఉంది చాలా ప్రశస్తమైన మాట ఉంది చదివిపిస్తాను తర్వాత కత్తి తీసుకురండి అన్నాడు కత్తి తీసుకొచ్చి బిడ్డని ఏం చేయండి రెండు ముక్కలు చేయండి సగం ఏమికి సగం సొంత తల్లికి తన కళ్ళ ముందే తన కొడుకును అలా చేస్తుంటే తట్టుకోలేక రాజా అలా వీలు పడదయ్యా ఎక్కడున్నా వాడు నా కొడుకే ఇచ్చేసేయ్ అని తన పేగులు బైబిల్లో ఉంటది తన పేగులు తరుగుకొని పోయిని అంట ఈ రాత్రి తల్లులు మీ బిడల జీవితాల్లో జరిగే అన్యాయాన్ని బట్టి మీ పేగులు తరుక్కుపోతున్నాయి కొంతమందికి మీ అల్లుడు వేధిస్తున్న వేధింపుని బట్టి మీ కుమార్తెను మీ జీవితాల్లో ఆడబిడ్డల జీవితాల్లో కొంతమంది తల్లులు ఏడుస్తూ మాలాంటి సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి సార్ అంటారు మీ మగబిడ్డల పిల్లల జీవితాల్లో జరుగుతున్న అన్యాయాలను బట్టి చాలా మంది తల్లుల హృదయాలు తరుక్కుపోతున్నాయి సొంత తల్లి హృదయం ఏ విధంగా తరుక్కుపోయిందో వెంటనే జ్ఞానముతో ఆలోచించాడు నిజమైన తల్లి కాబట్టి సంపద ఉంది డూప్లికేట్ తల్లి ఏం చేయమంది చంపేయ్ అంది రాజుకి సమస్య చాలా సున్నితంగా పరిష్కరించాడు అక్కడ ఒక మాట ఉంటుంది చదువు చూడండి 24వ వచనములో ఒక మాట రాయబడుతుంది చూద్దాం ఏంటమ్మని కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను వారు కత్తి రాజు సన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా సగము దీనికి సగము దానికి రాజు తీర్చిన తీర్పును బట్టి ఆ మాట ఉంటుంది చూడండి చివరిలో ఆ రాజు బ్రతికి ఉన్న బిడ్డను దాని తల్లి అదే అని చెప్పి రాజు తీర్చిన తీర్పును బట్టి అందరూ ఒకసారి ప్రభుకి స్తోత్రం చెప్దామా ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గుర్చి విని ఇక్కడ చూడండి వండర్ఫుల్ వర్డ్ న్యాయము విచారించుటయందు రాజు ఏ జ్ఞానము పొందాడు దైవ జ్ఞానమును పొందినవాడు స్తోత్రం చెప్దామా ఈ రాత్రి నీ వ్యక్తిగత జీవితంలో కొన్ని అన్యాయాలు జరిగినాయి కొంతమంది మనుషులు నిన్ను అన్యాయం చేశారు ఈ రాత్రి నేను ప్రకటించే యేసయ్యా ఈ నూతన వత్సరములో నీ అన్యాయమైన జీవితాన్ని న్యాయం చేయబోతున్నాడు మహోన్నతమైన ఖడ్గము వలె ఔన్నత్యము కలిగించు ఖడ్గము వలె విశిష్టతను కలిగించు ఖడ్గము వలె ఈ రాత్రి నా యేసయ్యా అన్యాయముగా బ్రతుకుతున్న నీ బ్రతుకులో న్యాయము జరిగించబోతున్నాడు అందరూ మనుషులు విడిచిపెట్టారు అందరూ మనుషులు అన్యాయం చేస్తున్నారు అందరూ నీ జీవితంలో వేళన చేస్తున్నారు నీ ఇంటి విషయంలో అన్యాయం జరిగింది నీ బిడల విషయంలో అన్యాయం జరిగింది నీ సరిహద్దుల దగ్గర అన్యాయం జరిగింది నీ పొలాల చేల విషయంలో నీ ఉద్యోగ విషయంలో అన్యాయం చేస్తున్నారు ఈ రాత్రి నేను ప్రకటించేసయ్యకు రెండు చేతులు తాను పిలవగలుగుతారా ఏసయ్యా నా అన్యాయాన్ని మీరు ఒకసారి చూడండి అయ్యా 103వ కీర్తన 6వ వచనము బాధించబడి వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడు ఎవరి జీవితంలో బాధలకు గురయ్యారో ఎవరి జీవితంలో అన్యాయానికి గురయ్యారో ఎవరి జీవితంలో నష్టానికి గురయ్యారు గట్టిగా సభలు బట్టి ప్రారంభమైపడుతాం ఆయన ఈ రాత్రి ఔన్నత్యము కలిగించే ఖడ్గముగా విశిష్టతను కలిగించే ఖడ్గముగా సహాయకరమైన ఖేడముగా ఈ రాత్రి నేను ప్రకటించు యేసు అన్యాయము న్యాయములోనికి కలగకుండా ఒక ఔన్నత్యము కలిగించే ఖడ్గముగా రాబోతున్నారు ఆయన స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా 7 సార్లు ఆమెన్ చెప్పండి బిగ్గరగా
చప్పట్లు కొడుతూ చెప్దాం, ఈ రాత్రి నుండి నా యేసయ్య అన్యాయమైన నీ జీవితంలో తన న్యాయమును జరిగించబోతున్నందుకు స్తోత్రం చెప్దాం. అన్యాయంగా శాసనం చేయించాడు ఎవరు? హామాను గాడు. హామాన్ ఎవరు? అమాలేకీయుడు. అన్యాయపు శాసనం చేయించాడు. కారణం ఏంటో తెలుసా? ప్రజలాడు చెప్పలేదని. కారణం ఏంటి? ఓ నమస్కారం ఎట్లా? యూదులు ఎవరికి నమస్కరించరు. ఎవరి చేత అన్యాయపు శాసనాలు చేయబడ్డాయో, ఏ వ్యక్తి అయితే అన్యాయంగా ఆ యొక్క మర్దకైన ఉరిదీయించాలనుకున్నాడు, గట్టిగా ప్రభుని మయంపరచాలి నేను చెప్పిన తర్వాత, ఏ వ్యక్తి జీవితం అయితే అన్యాయం చేయాలని ఉవ్విళ్ళూరాడో, ఉరికంబాలే చేయించాడో, ఆ వ్యక్తి ద్వారానే, అన్యాయం చేయాలనుకున్న వ్యక్తి ద్వారానే ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. ఊరేగించాడు దేవుడు, ఉత్సవంతో ఊరేగించాడు దేవుడు. యోసేపు జీవితానికి రెండు, ఒకసారి చెయ్యని తప్పు అన్యాయంగా ఆయన మీద వేశారు. బైబిల్లో ఒక చదివేటప్పుడు నాకు ఒక రహస్యం ఉంటది, యోసేపు చేత్తో ఏది పట్టుకున్నా సక్సెస్ అనంట. ఏంటి చెప్పండి? ఏది పట్టుకున్నా సఫలతేనంట. దాన్ని ఎవరు గమనించారు? ఫరో గమనించాడు. నా బాధ ఏంటంటే అందరిని గమనిస్తున్నాడు కానీ వాళ్ళ ఆవిడ్ని గమనించట్ల. అందరిని గమనిస్తున్నాడు కానీ వాళ్ళ ఆవిడ్ని గమనించరా. యోసేపు చేత్తో ఏది పట్టుకున్నా సక్సెస్ అవుతుంది అది గమనించాడు, ఇంట్లో ఆమె గమనించడం మర్చిపోయాడు. అన్యాయంగా ఏం చేశారు? జైలు పాలు చేశారు. ఏ వ్యక్తిని అన్యాయంగా చెరసాల పాలు చేశారు? దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన కృపే ఆయన్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు, ఒక రోజున ఆయన ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు, ఎవరు అన్యాయంగా వెయ్యి చెయ్యని నేరానికి శిక్షకు తీసుకెళ్లారో ఇప్పుడు కొట్టదు చప్పట్లు. ఆ వ్యక్తుల ద్వారానే మెడలో ఒక గొలుసు వేయించాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎవరు ఈ దేవుడు? ఎవరు నేను ప్రకటించే దేవుడు? ఈ రాత్రి శాపమును ఆశీర్వాదములోనికి, అనగా ఆశీర్వాదములోనికి శాపము రాకుండా ఔన్నత్యము కలిగించు ఖడ్గముగా నిలిచే దేవుడు. జయ జీవితములోనికి అపజయము ఏలుబడి చేయకుండా ఖడ్గము వలె నిలిచే దేవుడు. న్యాయమైన జీవితములో అన్యాయము రాకుండా ఖడ్గములాగా నిలిచే దేవుడు. ఆఖరి మాట నాలుగవది, ఎఫ్ఎస్సి పత్రిక 6:17 వచనములో, ఆత్మ సంబంధమైన పోరాటాలలో, శరీర సంబంధమైన పోరాటాలలో ఆత్మ ఖడ్గముగా నిలిచే దేవుడు. అక్కడ ఒక మాట ఉంటుంది 6:17 మరియు రక్షణయను శిరస్సును దేవుని వాక్యమును ఏ ఖడ్గం అండి? ఆత్మ ఖడ్గం. ఇది ఎందుకు? శిరస్త్రాలు ఇతరుల వైపు నుండి వచ్చే వాటిని డిఫెన్స్ చేసుకోవడానికి, కానీ స్వాడ్ అలా కాదు, ఎఫెన్సిస్ట్మెంట్ ఇది అనమాట. ఖడ్గము వాక్య ఖడ్గం, ఇది ఆత్మ ఖడ్గం. శత్రు పోరాటాలలో, శరీర పోరాటాలలో, ఆత్మ సంబంధమైన పోరాటాలలో సహాయము చేసే ఆత్మ ఖడ్గం ఈ ఖడ్గం, పరిశుద్ధాత్మ దేవుని ఖడ్గం. ఈ రాత్రి ముగిస్తున్నాను దేవుని మాటలు. ఈ రాత్రి ప్రశస్తమైన ఈ తొలి రాత్రి నోవా స్వార్త పండుగల్లో హాజరైన ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, మీ వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు శాపాలు ఎల్లుబడి చేసినయేమో, ఇక నుండి శాపమునకు ఆశీర్వాదమునకు మధ్యలో నిలబడబోతున్న ఖడ్గం, జయమునకు అపజయమునకు మధ్య నిలబడబోతున్న ఖడ్గం, న్యాయమునకు అన్యాయమునకు మధ్య నిలబడబోతున్న ఖడ్గం, ఆత్మ పోరాటాల్లో, శరీర పోరాటాల్లో సహాయము చేసే ఆత్మ సంబంధమైన వాక్య ఖడ్గం. ఈ రాత్రి యాకోబును గురించి ప్రవచనం, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా, నువ్వు తక్కువ వాడివి కాదయ్యా, నువ్వు ఎన్నిక లేని వాడివి కాదయ్యా, నువ్వెవరవో తెలుసా, ఎన్నిక చేయబడిన వాడివి, ఏర్పాటులో ఉన్నవాడివి, నిర్ణయించబడిన వాడివి,
కాబట్టి నీ భాగ్యము గొప్పది. నిన్ను రక్షించిన పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము ఔన్నత్యము కలిగించు ఖడ్గం. ఈ రోజు నుండి ఆ ఖడ్గము చేయబోయే పనులు ఏంటంటే అది నీ పక్షమున నిలబడినప్పుడు శత్రువుల స్థలాలు త్రొక్కుతావే కనుండి. నువ్వు దేవునికి స్తోత్రం చెప్దాం. ఏ స్థలాలు త్రొక్కుతావుతమైన స్థలాలు త్రొక్కెదరు. ఈ నూతన సంవత్సరంలో మీరు అందరూ ఉన్నతమైన స్థలములు తొక్కుదురుగాక తొక్కుగాక ఆశీర్వాదములో మీరు నిలిచియుగాక జయ జీవితంలో మీరు నిలిచియుందురుగాక ఈ రాత్రి మీ జీవితంలో న్యాయమైన జీవితం మీకు కలుగునుగాక. ఈ రాత్రి ఆ ఖడ్గము మీ పశము నుండి కార్యము జరిగించునుగాక. దేవుడి మాటలు మనవనికిలో దీవించునుగాక. రేపు దిన మంది అద్భుతకరమైన వర్తమానాలను మనం విందాం. ఈ మొదటి క్లుప్తంగా ముగించడం జరిగింది. ప్రభు మీతో మాట్లాడారని విశ్వసిస్తే మనందరము రెండు చేతులు ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్న మన ప్రియులు సైమన్ పీటర్ గారు, పాస్టర్ సైమన్ పీటర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాస్ట్ ప్రార్థన ఆశీర్వాదం మనం